అన్నదాతకు అడుగడుగున మోసాలే ఎదురవుతున్నాయి. ధాన్యం సెంటర్లలో 40 కిలోల బస్తాపై 2 కిలోలు అదనంగా తరుగు తీస్తుండగా మిల్లుకు వెళ్లాక వెయిట్ లాస్ పేరుతో క్వింటాళ్ల కొద్దీ కోతలు విధిస్తున్నారు. దీంతో రైతులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. తాజాగా కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని ఐకేపీ సెంటర్లో పలువురు రైతులు ఇలా మోసానికి గురయ్యారు. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలోని ఐకేపీ సెంటర్లో రైతులు ఆవేదన చెందారు. సెంటర్లో 40 కిలోల బస్తాకు 2 కిలోలు అదనంగా తరుగు తీస్తుండగా ధాన్యం మిల్లుకు పోయాక క్వింటాళ్ల కొద్దీ కోత విధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు పలువురు రైతులు. ఇప్పటికే అకాల వర్షంతో నష్టపోయామని, ఇప్పుడు సెంటర్లలో మిల్లులో తమను మోసం చేస్తున్నారని బాధిత రైతు బొడ్డు భూపతి ఆందోళన వ్యక్తం చేశారు. మిల్లు యజమానుల దోపిడీ వల్ల 15,000 రూపాయల చొప్పున నష్టపోతున్నట్లు పలువురు రైతులు వాపోయారు. తడిసిన ధాన్యం కొంటామని, తరుగు పేరుతో ఇబ్బందులకు గురి చేస్తే చర్యలు తీసుకుంటామన్న మంత్రి గంగుల ఇప్పుడెటుపోయారని ప్రశ్నించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఏదన్నా అంటే నీది వెయిటింగ్ పోయింది, నీది అది పోయింది, ఇది పోయిందని మామూలు దమాయిస్తారు సారు. అట్లా మరి రైతులందరూ ఇట్లా చేస్తే ఎవరికి వాళ్ళే పోతాను, ఎవరికి వాళ్ళకి అది చేస్తాను. ఇది మేము పచ్చి కొంటాము, ఇవి కొంటాము, అవి కొంటాము, ఇవి కొంటాము, అవి కొంటాము, ఇవన్నీ అని చెప్పబట్టి మళ్ళీ ఇంట్లో కటింగ్ లా ఇంట్లో బస్తాలు కటింగ్ చేయబట్టి ఆ ప్రాంతం మొత్తం ఇప్పుడు మన పెద్ద రైతులు ఏమైనా 4 బస్తాలు 5 బస్తాలు కటింగ్ ఇప్పుడు అనేది 10 బస్తాలు పోసెట్టి వెంటనే ప్రతి తడిసిన గింజ కూడా కొనుగోలు చేయాలి. రైతులందరూ డిమాండ్ చేస్తాను అవి కొంటామని కొంటామని గంగులో కావాలి. మా మంత్రి గారు చూస్తున్న చెప్పి పచ్చి కొంటేనే చెప్పారు. మేచరచన తీసుకోవాలి. ఇంత ఒక 15 మేచరచన తీసుకున్నారు. 14 13 అతను తీసుకుంటాను. ఎవరైనా ఓట్లు పెట్టింది కానీ ఇప్పుడు ఇప్పుడైతే పెట్టినాయి 14.